బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఉన్న వాళ్ళలో కాస్తో కుస్తో బాగుంది అందంగా ఉంది అనిపించే అమ్మాయి ఎవరైనా ఉన్నారంటే అది రతిక పాపనే. ఆట ఎలా ఆడుతుంది, ఆమె ప్రవర్తన ఎలా ఉంది, ఇతర విషయాలన్నీ పక్కన పెడితే గ్లామర్ పరంగా హౌస్లో ప్రస్తుతం ఉన్న నలుగురులో రతిక బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ ఎర్రపిల్ల పేరుకు తగ్గట్టే ఎర్ర గులాబీ మాదిరిగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఇక ఆమె సిరా రోజులు సైతం అగరబత్తి పొగ మాదిరిగా భలే కనిపిస్తుంటాయి. అయితే కనిపించినంత నిజం కాదు, ఆకర్షించేంత అందం కాదురా అబ్బాయి. అసలు విషయం ఏంటంటే రతిక జుట్టు నిజమైన జుట్టు కాదు, అది విగ్గు. అచ్చ తెలుగులో చెప్పాలంటే సవరం అన్నమాట. ఇక రతిక జుట్టు మనకి కుచ్చులా భలే ఒత్తుగా కనిపిస్తుంటుంది, కానీ అదేమో ఒరిజినల్ హెయిర్ కాదు, సవరం పెట్టుకొని మేనేజ్ చేస్తుందన్నమాట. రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత తన సవరాన్ని తీస్తుండగా ఆ మాయదారి బిగ్ బాస్ గాడు కనిపెట్టేసి లైవ్ ఎపిసోడ్లో బయటకు వదిలేశాడు. ఏ శోభనో ప్రియాంకలో ఇలాంటి సవరం కార్యక్రమాలు చేస్తే దాన్ని ఎడిటింగో లేపేసేవాడు, కానీ అక్కడ ఉన్నది రతిక కాబట్టి వీడియోను బయటకు వదిలేశాడు. దీంతో రతిక హెయిర్ ప్యాచప్ వీడియో వైరల్ అవుతుంది. ఇకపోతే సోషల్ మీడియాలో ఇది గత కొద్ది రోజుల నుంచి కూడా వైరల్గా మారింది. పాపం రతికకి బ్యాడ్ టైం నడుస్తుంది. బిగ్ బాస్ ఆటకి బలైన కంటెస్టెంట్స్ ప్రతి సీజన్లోనూ ఉంటారు. అయితే ఈ సీజన్లో అడ్డంగా బలైన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది రతికనే. ఆమెను ఎన్ని విధాలుగా బ్యాట్ చేయాలో అన్ని విధాలుగా బ్యాట్ చేసి పారేశాడు బిగ్ బాస్. ఇక నువ్వు బలేవాడివిరా బాబు, ఆమెను బిగ్ బాస్ బ్యాట్ చేయడం ఏంటి, అయినా ఆమెను ఒకరు బ్యాట్ చేయాలా, తనకు తానే బ్యాడ్ అయ్యిందనే మాట కూడా నిజమేలేండి. పల్లవి ప్రశాంత్తో లవ్ ట్రాక్, మాచిపిరుడు రాహుల్ సిప్లగంజ్ ఫోటోలు లీక్, ప్రశాంత్ని రెచ్చగొట్టి వెనుకకు పంపి తప్పించుకుని చివరిలో ఎవడ్రాను అంటూ ఎట్టేసినట్టుగా పొడి చేసిన పోటు, యావరితో మరో ట్రాక్, ఇవన్నీ కూడా రతిక క్యారెక్టర్ని ఫుల్ డ్యామేజ్ చేసి పారేశాయి. అయితే ఏమనుకున్నాడో ఏమో కానీ బిగ్ బాస్ మళ్ళీ దయతలిచాడు. ఆమెను నాటకీయ పరిణామాల నేపథ్యంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి పంపాడు. అయితే హౌస్లోకి వెళ్ళిన తర్వాత నష్ట నివారణ చర్యల్లో భాగంగా శివాజీని ప్రసన్నం చేసుకోవడంతో సరిపెట్టేస్తుంది. తప్పితే ఆట ఆడింది లేదు. కంటెంట్ కోసం చేసిన ఆమె ఫస్ట్ హౌస్లోకి వచ్చినప్పుడే కాస్త బెటర్గా ఆడింది. ఇక రతిక ఆడదామన్నా ఈ సీరియల్ బ్యాచ్ వాళ్ళు తొక్కి పడేస్తున్నారు. ఇక ఫ్యామిలీ వీక్తోనైనా రతికాకి కలిసి వస్తుందేమో అనుకుంటే ఆ మాయదారి బిగ్ బాస్ గాడు అసలు ఆమెకు ఓట్లు పడకుండా చేశాడు. ఫ్యామిలీ వీకే రతికకు శాపంగా మారిపోయింది. అదేంటి రతిక ఓటింగ్కు ఈ వారం ఫ్యామిలీ వీక్ రతి పాప ఎలిమినేషన్కు లింక్ ఏంటి అంటే, మీకు వచ్చే పూర్తి ఎపిసోడ్ చూస్తే మీకే అర్థమైపోతుంది.